ఆయనది నాలుగు దశాబ్దాల రాజకీయ నేపథ్యం. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద కీలక శాఖలు నిర్వహించిన అనుభవం ఆయన సొంతం. అదంతా గత చరిత్ర. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయట. మంత్రి పదవి ఉన్నా పవర్లెస్ పొలిటీషియన్ గా మారని బాధపడిపోతున్నారట. ఇంతకీ ఎవరా మంత్రి? లెట్స్ వాచ్. ఒకప్పుడు జిల్లాను శాసించిన నేత సైలెంట్ అయ్యారా? మంత్రి ధర్మాన గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందా? వైసీపీలో ధర్మాన మాట చెల్లుబాటు కావడం లేదా? సొంత జిల్లాలో ధర్మానకు అవమానం జరిగిందా? రాజకీయాల్లో నేతల తలరాతలు అనూహ్యంగా మారిపోతుంటాయి. కొంతమంది నేతలు అధికారంలో ఉన్నా లేకున్నా హవా నడిపిస్తుంటారు. మరికొంతమంది అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పంతం నెగ్గించుకుంటూ పెత్తనం చలాయిస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా అధికారంలో ఉన్న అవమానాల పాలవుతూ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు పలువురు సీనియర్లు. ఏపీలో అధికార వైసీపీలో ఒకప్పుడు అంతా తానై వ్యవహరించిన మంత్రులు సైతం నేడు మౌనంగా విధులకే పరిమితం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో జగన్ కేబినెట్ లో కొంతమంది మంత్రులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్నికల టీమంటూ మంత్రి పదవులు ఇచ్చినా పవర్ లేని పొలిటీషియన్లుగానే మిగిలిపోయారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురు సీనియర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టు సమాచారం. తమకు జరుగుతున్న అవమానాలను కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలు సైతం ఇప్పుడు నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వస్తోంది. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా ఉన్నత పదవులు నిర్వహించిన అనుభవం ఆయన సొంతం. కానీ ఇప్పుడు ఆయన అధికార పార్టీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. రెండవ విడత కేబినెట్ విస్తరణలో ప్రసాదరావును జగన్ తన కేబినెట్ లోకి తీసుకోవడంతో ధర్మానకు పూర్వ వైభవం ఖాయమని అంతా భావించారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జిల్లాలో ధర్మాన మాటే శాసనంగా నడిచేది. జిల్లాలో ఉన్న విస్తృత పరిచయాలు, రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా పేరున్న ప్రసాదరావు అప్పట్లో పనిచేసిన ముఖ్యమంత్రులకు తలలో నాలుకలా ఉండేవారు. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్మాన మార్కు రాజకీయం కనిపించేది. ఇదిలా ఉంటే ధర్మాన కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయ ప్రాభవం క్రమంగా తగ్గుతోందనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. గతంలో జిల్లా రాజకీయాలను శాసించిన ధర్మాన పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో మాత్రం కూరలో కరివేపాకు మాదిరిగా మారిపోయిందని చర్చ జరుగుతోంది. మంత్రి పదవి దక్కిందే కానీ ప్రసాదరావుకు హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీనియర్ మంత్రిగా ఉన్న ప్రసాదరావు సేవలను తగిన విధంగా సీఎం జగన్ వినియోగించుకోవడం లేదనే భావన సిక్కోలో అధికార పార్టీలో వ్యక్తమవుతోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ధర్మానకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి పోర్టు నిర్మాణానికి మూలపేట విష్ణుచక్రం నిర్వాసితులకు నచ్చజెప్పడంలో ధర్మాన కీలకంగా వ్యవహరించారు. పరిహారం పెంపుతో పాటు భావనపాడు పోర్టును మూలపేట పోర్టుగా నామకరణం చేయడంలో ఆయన కృషి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ సీఎం సభలో ధర్మానకు కనీసం మాట్లాడే అవకాశం కల్పించకపోవడం చర్చకు దారితీసింది. ఒకానొక సమయంలో అసలు మూలపేటలో పోర్టు శంకుస్థాపన సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రాణాలు పోయినా పోర్టు నిర్మాణం సాగనివ్వమంటూ నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మంత్రి ధర్మాన తన చాణక్యంతో నచ్చజెప్పడంతో నిర్వాసితులు శాంతించినట్లు సమాచారం. పోర్టు కోసం ఇంతటి గ్రౌండ్ వర్క్ చేసిన మంత్రి ధర్మానను కాదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం ధర్మాన అభిమానులకు మింగుడు పడడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాలపై మంత్రి ధర్మాన ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి